అత్యంత శక్తివంతమైన దేవుడు శివశంకరుడు, భోలానాథుడు. భక్తి శ్రద్ధలతో ఏమి అడిగినా భక్తులకు వరాలు అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు. శివునికి అత్యంత ప్రత్యేకకరమైన రోజు శివరాత్రి. ఈ శివరాత్రి రోజున శివుని భక్తులు అందరూ పగలంతా శివ ఆరాధన చేస్తూ భక్తిలో పరవశిస్తూ ఉంటారు. ఇక అదే రాత్రి అయితే జాగరణ కూడా చేస్తారు. పగలు ఆరాధిస్తూ రాత్రి కూడా ఆయన్నే తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో శివ జాగారం చేస్తారు. అటు పిమ్మట తెల్లవారుజామున లేచి శివాలయంలో లింగానికి పాలాభిషేకం చేస్తూ ఆయన్ని పూజిస్తూ మనసులోని భక్తి ఆత్మీయతను తెలుపుతూ శివరాత్రి పరవశాన్ని ఆనందిస్తూ అక్కడ నుండి భక్తులు వెనుదిరుగుతారు. అయితే మనం ఇక్కడ చిన్న విషయాన్ని గ్రహించాలి. ఏ దేవునికైనా ఉపవాసం ఉండి భక్తితో ఆరాధించడం వరకు మనకు తెలిసిన విషయమే. కానీ ఒక్క శివుని విషయంలో మాత్రం ఉపవాసంతో పాటుగా జాగరణ కూడా చేసి శివ ఆరాధనను జరుపుకుంటారు. అలా జాగరణ ఉండటం వల్ల ఎలాంటి ముక్తి వస్తుందో తెలుసా? ఎన్ని పాపాలు పోతాయో మనకు తెలుసా? ఒక్క జాగరణతో మొత్తం మన జన్మం సఫలమవుతుంది. సఫలం అవ్వడమే కాకుండా మరు జన్మలో కూడా మీ జీవితం ధన్యమవుతుంది. అది ఎలానో ఇప్పుడు ఈ కథ రూపంలో మీకోసం. తప్పకుండా ఈ కథను వినండి. మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. మరు జన్మ తప్పకుండా ధన్యమవుతుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. పూర్వం రోజుల్లో ఒక వేటగాడు లేడిని వేటాడదాము అని చెప్పి గుబురు గుబురుగా ఉండే ఒక చెట్టుని ఎక్కి కూర్చున్నాడు. అలా ఎక్కిన కొద్ది సమయానికే ఒక మంచి లేడి ఆ వేటగాడు కళ్లకు కనిపించింది. అబ్బా, నేను వచ్చిన పని ఇంత తొందరగా పూర్తవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేనిప్పుడు ఈ లేడిని చంపి దీన్ని తీసుకుని నా భార్యకు ఇస్తే నాకు నా పిల్లలకు మంచి ఆహారం దొరుకుతుంది కదా అని మనసులో భావనను తలచి తన చేతిలో ఉన్న బాణాన్ని విల్లుని ఎక్కుపెట్టి ఆ లేడిపైన గురిని చూస్తూ ఉన్న సమయంలో ఆ లేడి ఆ వేటగాడిని చూసేసింది. వెంటనే ఆ లేడి ఆ వేటగాడితో అన్నా అంటూ ప్రాధేయపడుతూ ఉన్న గొంతు వినిపించింది. నువ్వు ఎలా అయితే నీ భార్య పిల్లల కోసం నన్ను చంపి వారికి ఆహారాన్ని అందించాలని ఆశపడుతున్నావో అలాగే నాకు నా భర్త నా ఇద్దరు పిల్లల కోసం నేను వారికి ఆహారాన్ని అందించి అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా వారికి చెప్పి తెల్లవారుజామున నీ ముందుకు వచ్చి వాలుతాను అంటూ ఎంతో వినయంగా ప్రాధేయపడుతూ వేటగాడిని అడిగింది ఆ లేడి. అలా ఆ లేడి ప్రాధేయపడటంలో ఎక్కడో వేటగాడికి మనసు కలుక్కును అంటూ తనపైన నమ్మకం కలిగింది. ఆ వేటగాడు ఆ లేడిని సరే నువ్వు వెళ్ళు అని విడిచిపెట్టేశాడు. ఇక అటు పిమ్మట మరికొద్దిసేపటికే ఒక బలంగా కనిపించే లేడి తన భార్య కనబడటం లేదు అని చెప్పి ఆ చెట్టు వద్దకు వచ్చింది. మళ్లీ వేటగాడు విల్లును చూపగా ఆ లేడి కూడా ఒక్క రాత్రి గడువు అడిగింది. ఆ తర్వాత కొంతసేపటికే ఒక పిల్ల లేడి వచ్చింది. ఆ తర్వాత మరికొంతసేపటికి మరొక పిల్ల లేడి వచ్చింది. వాళ్ళమ్మ నాన్న కోసం వెతుక్కుంటూ అడవి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అలా ఆ వేటగాడు వాటన్నిటికీ కూడా గడువుని ఇచ్చేశాడు. అలా ఆ వేటగాడు ఆ లేడి కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. కానీ నిద్రపోకుండా ఆ రాత్రంతా ఏదో ఒక జంతువును చంపి వారి కుటుంబానికి ఆహారాన్ని అందించాలి కదా. మరి ఆశగా ఏదైనా జంతువు తన కళ్ళ ముందు కనబడకపోతుందా? నేను వాటిని చంపి నా భార్యకు పిల్లలకు ఆహారం అందించకపోతానా అంటూ తెల్లవారే వరకు ఆ వేటగాడు నిద్రపోయింది లేదు అలాగని చెప్పి అటు తర్వాత ఏ జంతువు కూడా తన కళ్ళ ముందు కనిపించింది లేదు. ఇక కాస్త తెల్లారిపోయింది. తెల్లవారుజాము అవ్వగానే ఆ వేటగాడు దగ్గరికి వరుసగా ఆ లేడి యొక్క కుటుంబం మొత్తం ఆ వేటగాడి కళ్ళ ముందుకు వచ్చి వాలాయి. అలా వచ్చిన ఆ లేడులను వరుసగా చూసుకుని వాటి కట్టుబాటును చూసి ఆ వేటగాడు మనసు ఒక్కసారిగా మార్పుకు గురి అయ్యింది. అవురా, ఏంటి ఇది? మూగజీవుల్లో ఇంత నిబద్ధత ఉందా? అయితే నోరున్న మనకు ఇంకెంత ఉండాలి అంటూ ఆ వేటగాడికి ఆ చెట్టుపైన ఒక్కసారి జ్ఞానోదయం అయ్యింది. ఆ జంతువుల్ని కుటుంబ సమేతంగా వచ్చివాలిన ఆ లేడి జంతువులను వెళ్ళిపోండి అంటూ క్షమించి వదిలిపెట్టాడు ఆ వేటగాడు. అయితే ఇంతకీ ఆ వేటగాడు ఎక్కి కూర్చుని ఉన్న చెట్టు ఏంటో మీకు తెలుసా? ఆ చెట్టు బిల్వవృక్షం. ఆ చెట్టుపైన కూర్చొని బాణం ఎక్కుపెట్టినప్పుడల్లా ఆ చెట్టుకు ఉన్న ఆకులు క్రింద పడటం జరుగుతుంది. అయితే
ఆ చెట్టు క్రింద శివలింగం ఉంది, అది ఉంది అన్న సంగతి ఆ వేటగాడికి అస్సలు తెలియదు. తెలియకుండానే బిల్వ పత్రాలు లింగం పైన పడినందున బిల్వ అర్చన చేసిన ఫలితం ఆ వేటగాడికి లభించింది. అంతేకాదు, జంతువుల కోసం అని ఆ రాత్రంతా నిద్రపోకుండా జాగరణ కూడా చేశాడు. ఆ రోజు శివరాత్రి అని అతనికి అస్సలు తెలియదు. శివునికి ఇష్టమైన బిల్వ చెట్టు అని కాని, ఆకులు వెళ్ళి లింగాన్ని తాకుతూ ఉన్నాయి అని కాని ఆ వేటగాడికి అస్సలు తెలియదు. ఇక అంతేకాకుండా ఆ వేటగాడికి ముందు వరుస లిస్టులో వచ్చిన ఆ లేడీ కుటుంబాన్ని చూసి మనసంతా కనికరంతో జాలితో ఎప్పుడూ రాలేని విధంగా కన్నీళ్లు కార్చేశాడు ఆ వేటగాడు. అయితే బలబలామంటూ వచ్చిన ఆ కన్నీళ్లు ఆ లింగం పైన పడి లింగార్చన చేసిన ఫలితాన్ని కూడా పొందాడు. మరి ఇన్ని జరిగిన తర్వాత అతనిలో ఒక్కసారిగా మార్పు చెందింది. సత్వగుణాన్ని సొంతం చేసుకున్నాడు. క్రూరంగా జంతువులను వేటాడే ఆ వేటగాడు మనసు సున్నితత్వాన్ని సొంతం చేసుకుంది, క్రూరత్వాన్ని దూరం చేసుకున్నాడు. ఇలాంటి మార్పు యజ్ఞాలు, యాగాలు, పూజలు ఎన్నో చేసిన వారికి మాత్రమే ఇలాంటి మార్పు సొంతమవుతుంది. కానీ తనకు తెలియకుండానే శివ పూజ చేసినందున ఇంతటి ఘనతను సంపాదించుకున్నాడు. ఇక పుణ్యాన్ని అక్కడితో ఆపుకోకుండా తరువాత జన్మలో కూడా గౌడు అన్న పేరుతో మరుజన్మలో అవతారమెత్తాడు. శ్రీరాముడికి అతి ప్రీతికరమైన స్నేహితుడిగా పేరుగావించాడు అంటూ మన శివ పురాణం చెబుతుంది. ఇదండి శివరాత్రి మహత్యం. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన శివరాత్రిని మీరు కూడా భక్తితో ఆయనను ఆరాధించడానికి సిద్ధం కండి. మీ బంధువులకు ఈ విషయం తెలియకపోతే వారికి ఈ వీడియో రూపంలో తెలియజేయండి. ఆ పుణ్యాన్ని కూడా మీరే పొందండి, శివుని యొక్క కనికరాన్ని కూడా పొందండి.